అంకలేం గారు డిప్యూటీ సీఎం అయ్యారు. సో అనెక్స్పెక్టెడ్గా 21-21 అని అలాగే రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి. సో ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? కష్టపడ్డాడు, 13 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 13 ఏళ్ళుగా కష్టపడిపోయింది సార్. అన్నీ పోయినాయి, ఇది మొత్తం ఒక్క సీట్ వచ్చింది అన్ని కంటెస్ట్. ఇవాళ కష్టానికి 13 ఏళ్ళ తర్వాత అయినా 21 సీట్లకు 21 వచ్చినాయి, వీళ్ళు సంతోషం. ఇప్పుడు ముందు ఉంది, ముందు ఇంకా తన ఎదుగుదల ఎలా చూసుకుంటాడు, ఎలా ప్లాన్ చేసుకుంటాడు. ఇవాళ ఈ ఎలక్షన్ అప్పుడు చంద్రబాబును గెలిపించండి అని ఓట్లు అడిగాడు. 2029 అప్పుడు ఏమడుగుతాడు? నాకు ఓట్లేమని నన్ను సీఎం అని అడుగుతాడా, లేదు లోకేష్ని సీఎం చేయమని అడుగుతాడా? చాలామంది ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అంటూనే ఉన్నారు, సో ఒకరి తర్వాత ఒకరిని సపోర్ట్ చేసుకుంటేనే వస్తాడు, సింగిల్గా వచ్చేది లేదని చెప్పి. అంతేకా ఇప్పుడు లోకేష్ని చంద్రబాబు వదిలిపెట్టాడు కదా, రేపు రాబోయేందుకు, అది రాబోయే ముందు పవన్ కళ్యాణ్ ముందున్న సమస్య ఇది. రాబోయే రోజుల్లో తను పెరగాలి. ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే వచ్చాడు ఇవాడు ఉప ముఖ్యమంత్రి, రేపు 2029 ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ప్రజల్లోకి వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు అది అలౌ చేయడు. చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేస్తాడు, ఏదంటే తన కొడుకును వదిలిపెట్టి పవన్ చేయడు కదా. సో ఆ గేమ్ ఉంటుంది, పవన్ చంద్రబాబు ఆడబోయే ఆ గేమ్ని ఎలా తట్టుకుంటాడు, ఎలా దాటుకుని వస్తాడు, చూడాల్సిన విషయం ఉంది. అదే కాకుండా ఇవాడ మినిస్టర్ అయితే సరిపోలే, మినిస్టర్ అయినాక ఇప్పుడు అతని ముందు ఉంది 32,000 అమ్మాయిలు కాపాడాల్సిన బాధ్యత. 32,000 అమ్మాయిలు తప్పిపోయారు, అది వీళ్ళు డేటా ఇచ్చారు, వాలంటీర్స్ ఆ డేటా బయటకు ఇచ్చి అమ్మాయిలు తప్పిపోవడానికి కారకులు అయ్యారు. ఇది నాకు ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పాడు ఆయన. సో కనుక పవన్ కళ్యాణ్ అనేది మిగతా రాజకీయ నాయకుల్లాగా ఎలక్షన్లో ఓట్లు కోసం అనేది ప్రజలను భ్రమ పెట్టడానికి అబద్ధాలు చెప్పలేదు, నిజమే చెప్పాడని నమ్మారు ప్రజలు. నమ్మే అయ్యో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ పట్టించుకుంటారని ఓట్లేశారు. ఇప్పుడు తన ముందున్న ప్రథమ కర్తవ్యం ఏదో సమీక్షలు పెట్టం, ఆఫీసెస్ సమావేశాలు పెట్టడం, ఎన్ని మామూలు ఏమి ఎవరైనా ఎవరైనా చేసే పని కొత్తగా ప్రభుత్వం వచ్చినాక కూర్చున్నాక చేస్తారు. అవి కాకుండా ఆయన ఇప్పుడు ముఖ్యంగా ఈ 32,000 మందిని కాపాడి వాళ్ళని దాని కారకులైన వాళ్ళని శిక్షించి వాళ్ళ తల్లిదండ్రులకి చేర్చి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కొత్తని కన్నీటిని తుడిచి ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు అది ఎదురు చూస్తున్నారు, ఆయన ముందున్న కర్తవ్యం అది. అది కాకుండా ఇవాళ ఎందుకంటే ఇక్కడ అప్పుడు తను ఆ మాట అన్నప్పుడు తన ప్రభుత్వంలో లేడు, పైన ప్రభుత్వం కాదు, ఇప్పుడు తన ప్రభుత్వంలో ఉన్నాడు, పైన ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా తన కూటమి ప్రభుత్వమే కనుక ఇవాళ మంచి అవకాశం. తన అన్నమాటకి ఆ ఆడబిడ్డలు కాపాడాల్సిన బాధ్యత ఉంది, తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఆఫీస్ ఎవరు ఆయన పట్టుకుని ఇంకా మిగతా డీటెయిల్స్ తీసుకుని చేయాల్సిన అవసరం, అది చేయాలి. చేయకపోతే ప్రజల ముందు ఏమైపోద్దంటే ఈయన ఉన్నే అన్ని అబద్ధాలు, ఎలక్షన్ అప్పుడు అబద్ధాలు అడేసాడు, ఏదో ఓట్ల కోసమే ఆళ్ళు తప్పారు ఇళ్ళు తప్పారు అన్నాడు, అన్ని గాలి మాటలు మాట్లాడాడు అంటారు. పవన్ కళ్యాణ్ నేను నీతిగా ఉన్నాను, రాజనీతికి రాజకీయాల కోసం వచ్చానన్న మనిషి అలా అనిపించుకోకూడదు. కనుక చేస్తాడో నమ్ముతున్నాను, ఖచ్చితంగా చేస్తాడు.